రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుగులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్, పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు. సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం 6:30. ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్యనారాయణలను మాట్లాడుతున్నాను. నేను రచించిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. నిన్న మొన్న మన భూముల్లో కర్బన పదార్థం పడిపోతుంది, దాని మూలంగానే భారతదేశ రైతు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడనే విషయం మీద 2 రోజులు చర్చించడం జరుగుతుంది. ఈ భూమిలో కర్బన పదార్థం పడిపోవటానికి ఇతర కారణాలు ఏమిటి అనేది మనం రోజుకు ఎపిసోడ్లోగా చర్చిద్దాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, భూమిలో కర్బన పదార్థం పడిపోవటానికి ప్రధాన కారణాలు మనం చేస్తున్న వ్యవసాయ పద్ధతులు, తెగుళ్ళు, తర్వాత నీటి తడులు, తర్వాత 3 పంటల విధానం, తర్వాత అడవిని నలిపివేయడం, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తుంది. భూమిలో కర్బన పదార్థం పడిపోవటానికి ఇవన్నీ ప్రభావితం చేయటం వల్ల భూమిలో కర్బన పదార్థం పడిపోతుంది. అయితే ఎవరికి వారు రైతులు తాము చేస్తున్న వ్యవసాయ పద్ధతులు నేను చేసేదే కరెక్టు అని మనం ప్రకృతిలో మనం ఒక జీవిని, మన అవసరాలు ఏంటి, ఇతర జీవుల అవసరాలు ఏంటి అనేది గుర్తించకుండా అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా నేనే బతకాలి, నేనే జీవించాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మనిషికి మేధో సంపత్తి ద్వారా ఈ ఆలోచన ఏదైతే వచ్చిందో, అది దాని యొక్క పర్యవసానం 40-50 సంవత్సరాల తర్వాత మన భారతదేశ వ్యవసాయ భూముల్లో ఆ పర్యవసానాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాము. దీంట్లో రోజుకు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాము. ఈరోజు అడవులు నరికివేత గురించి మాట్లాడుతున్నాము. ఈ అడవులు నరికివేత అనేది చాలా ప్రధాన అంశము. ఈ భూమిలో కర్బన పదార్థం పడిపోవటం కోసం భూమిలో ఉన్న సూక్ష్మ జీవ జాతులు చనిపోవటానికి ప్రధాన కారణం అడవులు నరికివేత మొదటి ప్రాధాన్యత తీసుకుంటుంది. అడవులు నరికివేత ఎలా జరుగుతుందంటే, 1, అర్బనైజేషన్ అంటే మనుషుల యొక్క సంతతి పెరిగిపోవటం వల్ల, దేశ యొక్క జనాభా పెరిగిపోవటం వల్ల, పెరుగుతున్న జనాభాకి తగ్గ నివాస గృహాలు వసతి ఏర్పాటు చేసుకోవటం కోసం ఈ అడవులు నరికివేత 1 ప్రధానమవుతుంది. 2, మానవీయ అవసరాలు అంటే తినే ఆహార ఉత్పత్తుల అవసరాల గురించి కూడా ఈ అడవుల నరికివేత చేపట్టడం జరుగుతుంది. ఇవి 2 రైతు స్థాయిలో అరికట్టలేని పరిస్థితులు. ఈ 2 కూడా రైతుకి సంబంధం లేకుండా, రైతు ఇష్టం లేకుండానే జరుగుతున్నాయి. రైతుతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇవన్నీ. అయితే వాటిని మనం అరికట్టలేము. ప్రస్తుతానికి మనం ఒక మెథడ్ని, 5 సంవత్సరాలు సేంద్రీయ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు బేస్ తెలుసుకొని ఒక పని మొదలేంటి, చివరేంటి, ఒక పనిని మనం చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎక్కడ మొదలుపెట్టాలి, ఎక్కడ ఏం చేయాలనేది తెలుసుకొని పని చేయటం ద్వారా ఇది సాధించవచ్చు. ఇప్పుడు ఈ అడవులు నరికివేతలో 3 ప్రధాన కారణాలు చెప్పాను. 1, అర్బనైజేషన్ పెరగటం వల్ల అడవులు నరికివేత జరుగుతుంది. 2, మనిషి కన్జంప్షన్కి అంటే తినటానికి కావాల్సిన ఉత్పత్తులు పెంపకం కోసం కూడా ఈ అడవులు నరికివేత జరుగుతుంది. అయితే ఈ మనుషుల యొక్క ఉత్పత్తి పెంపకం కోసం అని అంటే డైరెక్ట్గా ఫార్మర్ త్రూనే జరుగుతుంది, రైతు త్రూనే జరుగుతుంది, అది రైతుకు తెలియకుండా జరుగుతుంది. ఇంకొకటి 3 ఏంటంటే, విషసర్పాలు, పశుపక్ష్యాదులు మన చేలో ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతాయని అంటే ఎక్కువ నివాసయోగ్య స్థావరాలుగా ఉంటాయని, తర్వాత 2 ఏంటంటే, నాకున్న ప్రతి ఇంచి భూమిని ఫలవంతమైన ఆహార ఉత్పత్తికి అనుకూలత ఏర్పరచుకోవటం కూడా అడవులు నరికివేత జరుగుతుంది. అంటే సహజంగా ఇది ఈ మనస్తత్వం ఎలా వచ్చింది అని అంటే, ఏక పంటల విధానం వచ్చిన తర్వాత రైతుకి ఈ మనస్తత్వం ఏర్పడింది. ఏంటి అని అంటే, ఈ ఏక పంటల విధానంలో ఏముంటుందని అంటే, కొన్ని క్రాప్స్
మనం ఏక పంట ఒకే పంటను సాగు చేసినప్పుడు ప్రతి ఈ చెట్లు అనేవి ప్రతిబంధకాలుగా ఉంటుంది. ఒకటి కల్టివేషన్ చేసుకోవటానికి, రెండు ఆ చెట్లు ఉండటం వల్ల దాని నీడకి ఈల్డ్ పడిపోవటము, ఇలాంటివి కూడా ఏక పంటల విధానం రైతు ఎక్కువగా సాగు చేయటం వల్ల ఇవి ప్రతిబంధకాలుగా ఫీల్ అయ్యి ఈ మొక్కల్ని నరికివేయటం జరుగుతుంది. ఎప్పుడైతే ఏక పంటల విధానం అంటే మొక్కజొన్న, కంది, తర్వాత వేరుశెనగ ఈ ఆహార ఉత్పత్తులు ఒకే పంట ద్వారా ఆర్థిక లబ్ధి పొందగలము అనే ధైర్యం రైతులకి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఈ చెట్ల అడవుల నరికివేత అనేది విస్తృతంగా చేపట్టడం జరిగింది. అయితే ఈ అడవుల నరికివేత వల్ల రైతుకు వచ్చే నష్టం ఏంటంటే, ఇప్పుడు అడవి నరికేసాము, ఈ చెట్లు నరికేసాము, నరికేసిన తర్వాత మనం ఏక పంటల విధానంలో ఏదో పంట వేసుకుంటున్నాం, లబ్ధి పొందుతున్నాం కదా, దానికి భూమిని ఖాళీగా ఉంచట్లేదు కదా, ఏదో ఒక పంట వేసి సాగు చేస్తున్నాం కదా, దానికి కావాల్సిన రసాయన ఎరువులు ఇంకోటి ఇచ్చి భూమిలో వేసి మనం పంటలు పండించుకుంటున్నాం కదా, ఈ చెట్లతోటి ఏం సంబంధం అంటే ఉంది, చెట్లతోటి సంబంధం ఉంది. ఎలా అని అంటే, మనము చెట్టుని రెండు రకాలుగా విడదీస్తే చెట్టు యొక్క స్వభావం చూస్తే భూమి లోపల ఉంటుంది, పర్యావరణంలోనే ఉంటుంది. వేరు వ్యవస్థ అనేది భూమి లోపల ఉంటుంది, పర్యావరణంలో కాండం నుంచి పైభాగం పర్యావరణంలో ఉంటుంది. నీకు అడ్డం ఏమొస్తుందంటే పర్యావరణంలో ఉన్న వస్తువు అడ్డం వస్తుందండి, దాని నుంచి సన్లైట్ పడటం వల్ల, నీడ పడటం వల్ల అక్కడ పంట ఎదుగుదల లేదని ఒకటి, తర్వాత నువ్వు ఇచ్చే రసాయన ఎరువులు చెట్లుంటే కనుక ఈ బలం మొత్తం అవే గుంజుకుంటే పంటకు రావని రెండు, మూడోది ఏంటంటే నువ్వు కల్టివేషన్ నువ్వు పండిస్తున్న ఏక పంట విధానంలో వీడు కంట్రోలింగ్కి ఇబ్బంది అవుతుందని, ఈ మూడు కారణాల వల్ల చెట్టును కొట్టేస్తున్నావు. ఈ మూడు కారణాల వల్ల చెట్టు కొట్టేసినప్పుడు చెట్టు కొట్టేయటం అంటే ఏంది, పైభాగం తీసేసి కింద భాగం ఉంచట్లా, కింద భాగం తీసేస్తేనే పైభాగం లేకుండా అయిపోయింది. కాబట్టి ఏం చేస్తున్నానంటే ముద్దులతో సహా భూమిలో ఉన్న వేరు వ్యవస్థను కూడా తీసేయటం జరుగుతుంది. ఈ వేరు వ్యవస్థ మన వ్యవసాయ భూమిలో నుంచి, చెట్టు యొక్క వేరు వ్యవస్థ వ్యవసాయ భూమిలో నుంచి పోవటం వల్ల కొన్ని వేల కోట్ల సూక్ష్మ జీవుల సంతతిని నీ భూమిలో నుంచి తీసి బయట విసిరేసినట్టే. ఈ చెట్ల యొక్క వేరు వ్యవస్థ కొన్ని ప్రకృతిలో మనం పుట్టించినవి కాదు, ఈ చెట్లు ఈ పర్యావరణంలో చెట్లు అనేవి ఒక పార్టు. మన విస్తీర్ణానికి ఏ ఏ ప్రాంతానికి అనుకూలమైన చెట్లు ఆయా ప్రాంతంలో పర్యావరణంలో పుట్టినవి, న్యాచురల్గా పుట్టినవి, భూమి పుట్టిన కాడి నుంచి ఉన్నాయి పర్యావరణంలో. అవి ఆ వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన ప్రతి మార్పును గమనిస్తాయి. ఆ వాతావరణంలో వచ్చిన ప్రతి మార్పు ద్వారా భూమిని సారవంతం చేయటానికి గల శాస్త్రీయ సాంకేతికత ఆ చెట్టు వేరు వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి ఆ చెట్లు ఏ ప్రాంతంలో న్యాచురల్గా పుట్టిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు వ్యవసాయ భూమిలో నే కాకుండా కనీసం గనాల మీద కూడా చెట్టు ఉండటానికి అవకాశం లేకుండా వేళ్ల వ్యవస్థను మొత్తాన్ని కుక్కటి వేళ్లతోటి పీకి వేయటం ద్వారా నీ యొక్క వ్యవసాయ భూమి యొక్క సూక్ష్మజీవుల సమతుల్యతని ఆర్గనైజ్ చేసే ఎక్విప్మెంట్ లాంటిది, మెటీరియల్ లాంటిది నీ భూమిలో లేకపోవటం వల్ల ఈ కార్బన్ పదార్థం గణనీయంగా పడిపోవటానికి ఇది ఒక కారణం. ఎప్పుడైతే మనం ఆయా ప్రాంతాల్లో న్యాచురల్గా వచ్చే చెట్లని, అది ఆహారం ఉత్పత్తి చేసే చెట్టు అయినా, తర్వాత కలపను ఉత్పత్తి చేసే చెట్టు అయినా, ఏదైనా ఆయా ప్రాంత భౌగోళిక స్వభావాన్ని బట్టి ఉన్న చెట్లని నువ్వు వ్యవసాయ భూమిలో కాకపోయినా కనీసం వరాలమ్మటం వల్ల పెంచటం ద్వారా ఈ భూమిలో పడిపోతున్న కార్బన పదార్థాన్ని గణనీయంగా పెంచవచ్చు. అయితే మరి మనం కౌలు రైతులు, ఇప్పుడు వ్యవసాయంలో 90% కౌలు రైతులు ఉన్నారు కాబట్టి, మరి మేమేదో చెట్టు తీసుకెళ్ళి పెడితే ఓనర్ ఒప్పుకోడు కదండి, నాకు ఇచ్చేది 6 నెలలు సంవత్సరం అవుతాడు, నేను ఒక చెట్టు పెడతాను, పెట్టిన తర్వాత 6 నెలలు సంవత్సరం తర్వాత నన్ను ఖాళీ చేయమంటే నేను ఈ పంట కాలంలో ఆ చెట్టు వల్ల నేనేమి 1 రూపాయి ప్రతిఫలం పొందను, ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత దానికి ఏదో 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా నా జేబులో పడతాయి, ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి వచ్చి చేసుకుంటాడు, దాని ఫలితాలు వాడు పొందుతాడు, నేను ఎందుకు చేయాలి అని కౌలు రైతు ఆలోచించవచ్చు. అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ పని చేయటం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజు ఒక ఊళ్ళో 100 మంది కౌలు రైతులు ఉన్నారనుకోండి, ఆ కౌలు రైతులు నీకు ఇష్టం వచ్చిన చెట్టు నువ్వు ఈ సంవత్సరం నువ్వు వ్యవసాయ భూమి ఏదో ఎవరో రైతుది ఒక వ్యవసాయ భూమి 5 ఎకరాలు నువ్వు ఈ సంవత్సరం సాగు చేస్తుంటే ఈ 5 ఎకరాల్లో నీకు నచ్చిన చెట్టు నువ్వు పెట్టు, ఇంకొక 5 ఎకరాలు ఇంకొక రైతు సాగు చేస్తుంటాడు, 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత
ఆ రైతు ఆ వ్యవసాయ భూమిని వదిలిపెట్టి ఇంకొక పంట మీదకి వెళ్ళాలని చెప్పేసి దీన్ని వదిలేసి ఇంకొక పంట మీదకి ఇంకొక వ్యవసాయ భూమికి వెళ్ళినప్పుడు ఆ సమయంలోనే 2 సంవత్సరాల సమయంలోనే అక్కడ ఉన్న వ్యవసాయ భూమిలో ఇంకొక రైతు ఏదో ఒక చెట్టు పెంచి ఉండటం ద్వారా ఇక్కడ నువ్వు వదిలేసిన ఇన్వెస్ట్మెంట్ అక్కడ గ్రో అవుతుంటుంది. అక్కడ రైతు వదిలేసి ఇంకొక చేనికి పోయినప్పుడు అక్కడ రైతు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంకొక చేలో గ్రో అవుతుంటుంది. ఇలా పర్యావరణంలో సమిష్టిగా మన పెట్టుబడులను పెంచుకోవటానికి ఈ యొక్క చెట్ల పెంపకం ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. తద్వారా భూముల్ని త్వరగా సారవంతం చేసుకోవటానికి కూడా ఈ చెట్ల పెంపకం అనేది ఉపయోగపడుతుంది. నేను చెప్పే విషయం కొంచెం ఆచరణాత్మకంగా లేనప్పటికీ, ఇప్పుడున్న సమాజంలో ఆచరణాత్మకంగా లేనప్పటికీ ఇది సాధ్యాసాధ్యాలు కావు అనే ఒక ఫీలింగ్తో ఉన్నవాళ్ళు ఎవరో, ఏదైనా ఈ ప్రపంచంలో ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కరించాలి అని అంటే చర్చించడం, ఏదైనా ఒక విషయాన్ని చర్చల్లోకి తీసుకురావటం ద్వారా ఆ సమస్యని చాలా సులభతరంగా పరిష్కరించుకోవచ్చు. చర్చించటం ద్వారా పరిష్కారం కాని సమస్య అంటూ ఉండదనేది నేను బలంగా నమ్ముతున్నాను. గత మానవ జాతి పుట్టినకాడి నుంచి ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొంటూనే అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాము. ఇప్పుడు మన వ్యవసాయ భూములకు వచ్చిన సమస్యని తీర్చుకోవటం కోసం చర్చ సమాజంలో చర్చ జరపటం ద్వారా ఒక్కొక్క పనిని ఒక్కొక్క ఐడియాలజీని మనం స్పృశించటం ద్వారా మళ్ళా తిరిగి ఒక 4-5 సంవత్సరాల్లో ఈ చెట్ల పెంపకాన్ని వ్యవసాయానికి అనుబంధంగా పెంచడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి మన ఛానల్ చూసే ప్రతి కౌలు రైతైనా సొంత రైతైనా కానీ ఈ వ్యవస్థని బిల్డ్ చేయటం ద్వారా నేను నష్టపోతాననే భావం నుంచి నేను అభివృద్ధి పదం వైపు వస్తాను. ఈ వ్యవస్థ బ్రహ్మయ్య గారు చెప్పిన సొల్యూషన్, ఇది ఒక సొల్యూషన్. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో నా సొంత భూమి కాని దాంట్లో నేను చెట్లుని నాటితే నాకు ఫలితం ఏంది అనేదానికి ఆ గ్రామంలో ఉన్న ప్రతి కౌలు రైతు ఈ పని చేయటం ద్వారా నువ్వు పెంచిన చెట్లు ఇంకొకటి ఫలితాలు తీసుకుంటాడు, ఆ చేలో పెంచిన రైతు చెట్ల ఫలితాలను ఇంకొక రైతు తీసుకుంటాడు, ఇంకొక రైతు పెంచిన చెట్ల ఫలితాలను ఇంకొక రైతు తీసుకుంటాడు. ఇలా అందరూ కూడా సమిష్టిగా ఫలితాలను పొందేదానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి మన భారతీయ రైతు బొక్కచిక్కిపోవటానికి ఇది కూడా ఒక కారణము. రేపటి వీడియోలో ఇంకొక విషయంపై చర్చిద్దాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.